గైస్ ఇక్కడ చూడండి మళ్ళీ ఫైల్ నేమ్ జావా సి ఎక్సెప్ట్ 3.జావా ఎందుకు వచ్చిందో తెలుసు కదా మీకు. జావా ఇక్కడ ఫైల్ నేమ్ ఏముంది ఇక్కడ ఎక్సెప్ట్ 3.జావా అంటే క్లాస్ నేమ్ .జావా ఎక్సెప్ట్ 3.జావా ఓకేనా. ఇది సింటాక్స్ ఫర్ ఫైల్ నేమ్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ జావా ఎక్సెప్ట్ 3 అని తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది ఎలా వచ్చింది అవుట్పుట్ మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ డిస్ప్లే ఉంది కదా. ఆ డిస్ప్లేలో మెథడ్లో ఏముంది ఇక్కడ స్ట్రింగ్స్ని మనము ఏం చేస్తున్నాము ఇంటీజర్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాము. కానీ అది పాసిబుల్ అయిద్దా మనకి స్ట్రింగ్స్ని హలో హలో అనేది ఇంటీజర్స్లోకి వచ్చిద్దా రాదు. సో అందుకని మనం ఇక్కడ ట్రై బ్లాక్లో మనకి ఏం చేసాము ఏదైనా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము కోడ్ అనేది డౌట్గా ఉంది అనేదాన్ని ఇక్కడ రాస్తాము. దాన్ని ఎవరు హ్యాండిల్ చేస్తారు ఇది క్యాచ్ అనే బ్లాక్ని హ్యాండిల్ చేసింది. ఇక్కడ క్యాచ్ బ్లాక్లో ఇయ్యని ఉంది కదా ఇక్కడ మనకి ఏమొచ్చింది నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ అని వచ్చింది చూడండి. సో నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ అని వచ్చింది కదా. సో ఫర్ ఇన్పుట్ స్ట్రింగ్ హలో ఎక్సెప్షన్ ఈజ్ హ్యాండిల్డ్ ఇక్కడ నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ అని వచ్చేసి ఫర్ ఇన్పుట్ స్ట్రింగ్ స్ట్రింగ్కి వల్ల ఈ స్ట్రింగ్ ఎస్టీఆర్ వల్ల మనకి ఇక్కడ ఏమైంది హలో అనేది ప్రింట్ అవ్వదు దానివల్ల మనకి ఇక్కడ వచ్చింది ఇంటీజర్లోకి కన్వర్ట్ అవ్వదు అని ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ ఎక్సెప్షన్ హ్యాండిల్ అనేది జస్ట్ మనం క్యాచ్ బ్లాక్ బయట రాసాము ఆ క్యాచ్ బ్లాక్ బయటది ఇక్కడ మనకి హ్యాండిల్ అయింది అంతే ఓకేనా. గాయస్ ఇప్పుడు మనమైతే నల్ పాయింటర్ ఎక్సెప్షన్ గురించి చూద్దాం తర్వాత మనము నెంబర్ అరే గురించి చూద్దాం ఓకేనా. ఓకే చూడండి ఒకసారి నల్ పాయింటర్ ఎక్సెప్షన్. నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అంటే ఏంటి అసలు ఇక్కడ చూద్దాము. ఫస్ట్ ఎగ్జాంపుల్గా స్ట్రింగ్ తీసుకున్నాము ఎస్టీఆర్ తీసుకున్నాము నల్ అని తీసుకున్నాము. స్ట్రింగ్ అనేది ఒక స్ట్రింగ్ లాంటి డేటా టైప్ లాగా లైక్ ఎస్టీఆర్ లైక్ ఇంటీజర్స్ క్యారెక్టర్స్ ఇవన్నీ ఉంటాయి దానిలాగే ఇది తీసుకున్నాము అంతే ఫ్లోట్స్ అలాగా. ఇది వేరియబుల్ వేరియబుల్ ఇస్ ఈక్వల్స్ టు నల్. నల్ అనేది ఒక లైక్ నెంబర్ జీరో లాగా ఓకే నల్ తీసుకోవాలి మనం నల్ పాయింటర్ కాబట్టి నల్ తీసుకున్నాము. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ అని పెట్టేసి స్ట్రింగ్ డాట్ లెంత్ దీని యొక్క లెంత్ ఎంత నల్ అసలు జీరో వాల్యూకి ఏమైనా నల్ వాల్యూకి ఏమైనా ఉంటుందా లెంత్ ఏముండదు. సో ఇక్కడ మనకి ఏమే ఎక్సెప్షన్ అయ్యింది నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అనేది రైజ్ అయిపోయింది. నెక్స్ట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇనిషలైజేషన్ ఓన్లీ నల్ ఈ జీరో వీ హ్యావ్ బట్ వీ ఆర్ యాక్సెసింగ్ లెంత్ ఆఫ్ స్ట్రింగ్ దిస్ ఈజ్ కాల్డ్ నల్ పాయింటర్ ఎక్సెప్షన్. మనకి ఇక్కడ నల్ అనేది ఉంది బట్ దాంట్లో ఏం లేదు కదా ఏమైనా స్ట్రింగ్ ఉంటే మనం ఇక్కడ కౌంట్ చేసుకోవచ్చు 0, 1, 2, 3 అని. ఓన్లీ ఇక్కడ నల్ అని ఉంది నల్ వాల్యూ ఏమి నల్ అని అంటే జీరో వాల్యూ. సో ఏం క్యాలిక్యులేట్ చేయడం అసలుకేమి చూడటానికి ఉండదు. సో ఇక్కడ మనకి నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అనేది అక్కడైద్ది. గైస్ ఇప్పుడు ప్రోగ్రామ్ చూద్దాము. ఇది ప్రోగ్రామ్ ఆన్ నల్ పాయింటర్ ఎక్సెప్షన్. మనం ఫైల్ నేమ్ ఎలా రాసాము ఎక్సెప్షన్ 4.జావా ఇది ఎలాగో తర్వాత చెప్తాను. ఫస్ట్ మనం క్లాస్ అని తీసుకున్నాం క్లాస్ నేమ్ తీసుకున్నాము వాయిడ్ డిస్ప్లే డిస్ప్లే అనేది ఏంటి ఇక్కడ మెథడ్. మళ్ళీ ట్రై బ్లాక్లో ట్రై అనేది ఏంటి ఇక్కడ కీవర్డ్. ట్రైలో ఏం రాస్తాము మనము వీ హ్యావ్ టు రైట్ ద కోడ్ ఇన్ విచ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద ఎక్సెప్షన్. ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఏమైనా ఎక్సెప్షన్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసేది రాయాలి. స్ట్రింగ్ ఇది స్పేస్ ఇచ్చేసి ఎస్టీఆర్ అనేది వేరియబుల్ ఇది క్వశ్చన్ నల్ అనేది ఏంటి ఇక్కడ అసలు నల్ వాల్యూ అంటే ఏంది జీరోనే కదా ఏమైనా స్ట్రింగ్ లాగా ఉందా ఇది లేదు. సో నల్ వాల్యూ రాసాము. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ సిస్టమ్ అనేది ఏంటి క్లాస్ అవుట్ అనేది ఈ సిస్టమ్లో ఉంది. సిస్టమ్ అనేది మనకి జావా డాట్ లాంగ్ ప్యాకేజ్లో ఉంటుంది ఓకేనా. నెక్స్ట్ ప్రింట్ ఎల్ అనేది ఏంటి ఇక్కడ మెథడ్ క్లాస్ డాట్ లైక్ స్ట్రింగ్ ప్రింట్ క్లాస్ టైప్ ఉంటుంది కదా ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ దాంట్లో ఉంటుంది ప్రింట్ ఎల్ అనేది ప్రింట్ చేయడానికి. నెక్స్ట్ ఎస్టీఆర్ డాట్ లెంత్ ఇక్కడ నల్ దానికి ఏమైనా లెంత్ చుట్టానికి ఉండిద్దా ఉండదు. సో మనం ఇక్కడ ఏమొచ్చింది ఎక్సెప్షన్ అక్కడైంది. ఏం ఎక్సెప్షన్ నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అనేది రేజ్ అవుతుంది. సో మనం అక్కడ మనము ఇక్కడ ఏం చేస్తున్నాము ఇక్కడ ఇదేంది డౌట్ఫుల్ కోడ్ని రాసాము. ఆ డౌట్ఫుల్ కోడ్ని మనం ఏం చేసిద్ది ఇక్కడ క్యాచ్ బ్లాక్లో మనకి చెప్పిద్ది ఇది ఎక్సెప్షన్ అక్కడ అవుతుందని. లైక్ క్యాచ్ బ్లాక్ ఎందుకంటే మనము ఈ ట్రై బ్లాక్లో ఉన్నవి మొత్తము ఎక్సెప్షన్ రేజ్ అయినవి మొత్తం ఇక్కడ ట్రై బ్లాక్ ఇక్కడ లైక్ క్యాచ్ బ్లాక్లో హ్యాండిల్ చేస్తుంది. సో ఇక్కడ నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అయినా రాసుకోవచ్చు ఓన్లీ ఎక్సెప్షన్ అయినా రాసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఏం తెలియపోయింది అనుకోండి నల్ పాయింటర్ ఎక్సెప్షన్ ఏమైనా ఎక్సెప్షన్ అని తెలియపోయినప్పుడు జస్ట్ మనం ఎక్సెప్షన్ అని రాసుకొని తర్వాత స్పేస్ ఈ అని ఇచ్చేసి ఈ అనేది ఆబ్జెక్ట్ అని వచ్చి రిఫరెన్స్ వేరియబుల్ లాగా పనిచేసింది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ అండ్ ఈని ఇక్కడ రాసాము అంతే రిఫరెన్స్గా. నెక్స్ట్ సిస్టమ్ డాట్ ఇప్పుడు మనం బయట క్యాచ్ బ్లాక్ బయట ఊరికి జస్ట్ ఒక మెసేజ్ లాగా టైప్ చేసాము ఏమని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ అండ్ ఎక్సెప్షన్ హ్యాండిల్డ్ అని ఓకేనా. ఇప్పుడు క్లోజ్ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు ఆబ్జెక్ట్ ఈ మెథడ్ని కాల్ చేయాలంటే ఇప్పుడు మనకి ఏం కావాలి ఆబ్జెక్ట్ని కాల్ చేయాలి. ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి ఫస్ట్ క్లాస్ అండ్
క్రియేట్ చేసేసి క్లాస్ నేమ్ ఏముంది ఎక్సెప్ట్ 4 అని తీసుకున్నాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఫంక్షన్ నుంచి మనకి స్టార్ట్ అయిద్దని చెప్పాను కదా. నెక్స్ట్ శాంపుల్, శాంపుల్ అనేది ఏంటి ఇక్కడ క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ ఇక్కడ ఏముంది, శాంపుల్ అని ఉంది కదా, ఆ క్లాస్ నేమ్ని ఇక్కడ తీసుకొని వచ్చాము. సో మళ్ళీ ఆబ్జెక్ట్ క్లాస్ అనేది సేమ్గా ఉంటుంది, అండ్ లైక్ సారీ శాంపుల్ ఇంకా కన్స్ట్రక్టర్, ఇది శాంపుల్ అంటే క్లాస్ నేమ్ ఇంకా కన్స్ట్రక్టర్ అనేది సేమ్గా ఉంటుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ని ఎందుకు తీసుకున్నాము ఇక్కడ, డిస్ప్లే మెథడ్ని కాల్ చేయడానికి మనం ఇక్కడ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. న్యూ అనేది ఎందుకు, ఈ ఆబ్జెక్ట్ డాట్ డిస్ప్లే లోపల ఏముంది, ఏ కంటెంట్ ఉంది, ఆ కంటెంట్ ప్రింట్ చేయడానికి, ఆ స్టోర్ చేయడానికి న్యూ అనే ఆపరేటర్ మెమొరీ అనేది ఎలోకేట్ చేసి దాంట్లో ఉన్న కంటెంట్ మొత్తం స్టోర్ చేసింది. ఆబ్జెక్ట్ డాట్ డిస్ప్లే అనేది ఏంటి ఇక్కడ, ఈ మెథడ్ లోపల ఉన్నదాన్ని డిస్ప్లే చేయడానికి. ఇప్పుడు మనం ఎట్లా కంపైల్ చేయాలి అసలు ఈ ప్రోగ్రామ్ని, సిడి ఫార్వర్డ్ స్లాష్ జావా అని పెట్టేసి తర్వాత జావా సి ఎక్సెప్ట్ ఫోర్ డాట్ జావా ఇక్కడ చెప్పాం కదా, అది ఎలా వచ్చిందంటే క్లాస్ నేమ్ ఉంది కదా, ఫైల్ నేమ్ అసలుకి ఎలా వచ్చిందంటే క్లాస్ నేమ్ ఏముంది ఇక్కడ, మెయిన్ ఫంక్షన్ ఎక్కడ ఉంది, దానికి క్లాస్ నేమ్ ఏముంది, ఎక్సెప్ట్ ఫోర్ ఉంది కదా, ఎక్సెప్ట్ ఫోర్ డాట్ జావా అని సేవ్ చేయాలి మనం ప్రోగ్రామ్ అనేది, ఫైల్ నేమ్ అనేది. సో ఎక్సెప్ట్ ఫోర్ కంపైల్ చేసినాము, జావా సి కంపైల్ ఎక్సెప్ట్ ఫోర్ డాట్ జావా, జావా స్పేస్ ఎక్సెప్ట్ ఫోర్ అని రాసిన తర్వాత మనకి ఇక్కడ ఏమొచ్చింది, జావా డాట్ లాంగ్ నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అని వచ్చింది. నల్ పాయింటర్ ఎక్సెప్షన్ ఎందుకు వచ్చింది ఇక్కడ మనకి, ఈ స్ట్రింగ్స్లో మనకి నల్ ఉంటుందా, ఉండవు, మనము ఏం ఉండదు కాబట్టి స్ట్రింగ్ డాట్ లెంత్ అనేది ఏం ఫైన్ చేయలేము. స్ట్రింగ్స్ ఇక్కడ ఏం స్ట్రింగ్ ఇస్తే ఫైన్ చేయొచ్చు, కానీ ఇక్కడ నల్ అని ఇచ్చారు, ఏం ఉండదు. సో మనకి ఇక్కడ ఏం అక్కడైంది, నల్ పాయింటర్ ఇక్కడ క్యాష్ బ్లాక్లో వచ్చి దీనిలో హ్యాండిల్ చేసింది, నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అక్కడైందని. సో ఇక్కడ మళ్ళీ ఈ ఎక్సెప్షన్ హ్యాండిల్ ఎలా వచ్చిందంటే సిస్టమ్ డాట్ డాట్ అంటే క్యాష్ బయట రాసాం కదా, అందుకని సిస్టమ్ ఎక్సెప్షన్ హ్యాండిల్ అని ఇక్కడ ప్రింట్ అయింది. ఓకేనా, మనకి అవుట్పుట్ ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక చూద్దాం గాయస్. ఇప్పుడు మనం ఇప్పుడు దాకా ఏం చూసామంటే అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేది ప్రీవియస్ వీడియోలో చూసాము. ఇప్పుడైతే మనము నెంబర్ ఫార్మేట్ కూడా చూసాము, నల్ పాయింటర్ కూడా చూసాము. ఇప్పుడైతే యారే ఇండెక్స్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ అనేది చూద్దాము. ఓకేనా, దీన్ని దాటి ఓకేనా తర్వాత చెప్తాను అది ఏంటో. ఈ ఎక్సెప్షన్ గురించి చూసి దాని ప్రోగ్రామ్ బెస్ట్ చూడండి. యారే ఇండెక్స్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్, ద నేమ్ ఇట్సెల్ఫ్ యారే ఇండెక్స్. సో హియర్ యారే మీన్స్ consist of elements, a number of elements. In order to access those elements, that access will be done by index value. Okay, now, ఇక్కడ మనము ఎలా అంటే ఇప్పుడు ఒక యారే ఇచ్చాము, ఆ యారేలో మనం 5 అని ఇచ్చాము. ఆ 5 అనేది దానికన్నా ఎక్కువ దాటింది అనుకోండి, అక్కడ మనకి 5 ప్లేస్లో 6 అని మనం బయట యాక్సెస్ చేయాలనుకున్నాం అనుకోండి, రాదు. ఓన్లీ మనం 5 ఇచ్చిన దాన్ని 5 ఇండెక్సే మనం చేయాలి. దాన్ని దాటామనుకోండి అక్కడ మనకి యారే ఇండెక్స్ ఆఫ్ బౌండ్ అనే ఎక్సెప్షన్ రైజ్ అయ్యింది. మనకు చెప్తాను ఒక ఎగ్జాంపుల్గా, ఇండెక్స్ వాల్యూస్ ఆర్ అవుట్ ఆఫ్ రేంజ్ దెన్ యారే ఇండెక్స్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ ఈజ్ అక్కర్స్. అంటే 5 ఇస్తే 5 రేంజ్లోనే తీసుకోవాలి, దానికన్నా ఎక్కువ తీసుకున్నాం అనుకోండి 6-7, అప్పుడు మనకి ఏమైంది ఎక్సెప్షన్ అనేది అక్కడైంది. ఈ ఎక్సెప్షన్ యారే ఇండెక్స్ ఆఫ్ ఇన్ బౌండ్, ఓకేనా, అవుట్ ఆఫ్ బౌండ్. ఓకే, ఇప్పుడు ఏముంది, డ్యూరింగ్ ఇనిషియలైజేషన్ అండ్ డిక్లరేషన్ వీ హ్యావ్ టు స్పెసిఫై ద సైజ్ ఆఫ్ ద అరే, దెన్ ద యూజర్ ఏబుల్ టు యాక్సెస్ ద ఇండెక్స్ ఆఫ్ బియాండ్ ద సైజ్, దెన్ ఆటోమేటికల్లీ దిస్ ఎక్సెప్షన్ అక్కర్స్. ఇప్పుడు ఇంటి ఏజ్ ఎరేలో మనం మెన్షన్ చేయాలి ఇక్కడ ఏమని. ఇప్పుడు 5 అని ఇచ్చాము సపోజ్, ఇప్పుడు 6 అని ఇక్కడ ఇచ్చాము, ఏ 6 అని ఇచ్చేసి ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాము. బట్ ఇక్కడ ఏ 6 వాల్యూ ఏమైనా అవుట్ ఆఫ్ బౌండ్ ఉందా, ఉంది, 5 కన్నా ఎక్కువ ఉంది కదా. సో ఇది అవుట్ ఆఫ్ బౌండ్. సో ఇక్కడ మనకి ఏమైంది, అరే ఇండెక్స్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ అని చూడండి. అరే ఇండెక్స్ ఆఫ్ అవుట్ వచ్చి ఇక్కడ అవుట్ వచ్చింది, సారీ మిస్టేక్ అయింది అక్కడ, అవుట్. ఓకే, ఒక డాన్. ఇప్పుడు ఇంకా ప్రోగ్రామ్ చూద్దాం గైస్. ఇక్కడ చూడండి, అరే ఇండెక్స్ ఆఫ్ అవుట్ ఆఫ్ బౌండ్లో ఏ అనేది క్యాపిటల్, ఐ అనేది కూడా క్యాపిటల్, అండ్ ఐ ఓ కూడా క్యాపిటల్, ఓ క్యాపిటల్, బి క్యాపిటల్, ఎక్సెప్షన్ అనేది కూడా క్యాపిటల్ ఉండాలి ఎప్పుడైనా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్లాస్ నేమ్ ఏముంది, టెస్ట్ ఉంది, వాయిడ్ డిస్ప్లే అనే మెథడ్ రాసాము. నెక్స్ట్ ట్రై అనే బ్లాక్లో మనం ఏం రాస్తాం, ట్రై అనే బ్లాక్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే ప్రోగ్రామ్లో అంటే కోడ్లో ఏమైనా ఎక్సెప్షన్ వచ్చే కోడ్ని మనం ఇక్కడ రాస్తాము. నెక్స్ట్ ఇక్కడ క్యాష్ బ్లాక్లో ఏం రాసాము, ఇంట్ ఏ అనేది ఒక అరే ఇచ్చాము, నెక్స్ట్ న్యూ అనే ఆపరేటర్ ఇచ్చాము, తర్వాత ఇంట్ ఇక్కడ ఏమి ఇచ్చాము, 5 అనే ఒక రేంజ్ ఇచ్చాము, ఒక 5 అనే దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ ఏ 6 = 5, అంటే 6 అనేది అవుట్ ఆఫ్ బౌండ్సే కదా, అంటే 5 కన్నా ఎక్కువ ఉంది కదా. సో ఇది ఏంటిది, ఇక్కడ ఎక్సెప్షన్ అనేది అక్కడైద్ది. అది ఏం ఎక్సెప్షన్ అక్కడైద్ది, అరే ఇండెక్స్ ఆఫ్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ అనేది రైజ్ అయ్యింది, కామా ఈ. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని ఎక్సెప్షన్ హ్యాండిల్ అని ఇచ్చాము నేను. ఓకేనా గైస్, ఇక్కడ మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ అండ్ ఈ అని కూడా రాయాలి మనం ఇక్కడ.
ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ డిస్ప్లే మెథడ్ ని కాల్ చేయడానికి మనం ఏం చేసాము, ఇంకో క్లాస్ ని క్రియేట్ చేసాము. ఎక్సెప్ట్ టూ అనేది ఏంటి ఇక్కడ క్లాస్ నేమో, ఇక్కడ పబ్లిక్ మెయిన్ ఫంక్షన్ నుంచి ప్రోగ్రామ్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని రాసుకొని తర్వాత స్ట్రింగ్ ఆర్క్స్. స్ట్రింగ్ ఆర్క్స్ అంటే ఏంది, ఏమైనా కీవర్డ్ని ఎంటర్ చేసినప్పుడు మనము అది ఎలా ఉంటాయి, స్ట్రింగ్స్ రూపంలో ఉంటాయి. ఆ స్ట్రింగ్స్ అనేవి ఆర్గ్యుమెంట్స్లో, ఎరే ఆఫ్ ఆర్గ్యుమెంట్స్లో స్టోర్ చేస్తాయి. ఓకేనా. ఓకే నెక్స్ట్ ఇప్పుడు చూడండి, టెస్ట్. టెస్ట్ అనేది ఏంటి ఇక్కడ క్లాస్ నేమ్ ఏముంది, టెస్ట్ ఉంది. ఆ టెస్ట్ని ఇక్కడ తీసుకొని వచ్చాము. టెస్టింగ్ ఇది క్లాస్ నేమ్, ఇంకా కన్స్ట్రక్టర్ అనేది సేమ్గా ఉండాలి. ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేసాము, ఈ డిస్ప్లే మెథడ్ని కాల్ చేయడానికి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము. నెక్స్ట్ న్యూ అనేది ఏంటి ఇక్కడ ఆపరేటర్. ఆపరేటర్ ఎందుకు, మెమోరీ ఎలోకేట్ చేయడానికి న్యూ ఆపరేటర్ని యూజ్ చేసాము. ఓకేనా. ఆ న్యూ ఆపరేటర్లో ఏం స్టోర్ అయ్యింది, ఈ ఆబ్జెక్ట్ డాట్ డిస్ప్లేలో ఏముందో దాన్ని స్టోర్ చేస్తుంది. ఓకే నెక్స్ట్ ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి సిడి ఫార్వర్డ్ స్లాష్ జావా అని టైప్ చేసిన తర్వాత మనం కంపైల్ చేయాలి కదా, జావా సి ఎక్సెప్ట్ టూ డాట్ జావా. ఎక్సెప్ట్ డాట్ జావా టూ జావా అంటే మెయిన్ ఫంక్షన్ నుంచి ఏదైతే క్లాస్ నేమ్ ఉందో దాన్ని తీసుకోవాలి. అంటే ఇక్కడ ఎక్సెప్ట్ టూ ఉంది కదా, ఎక్సెప్ట్ టూ డాట్ జావా అనేది ఇక్కడ ఫైల్ నేము. ఓకేనా, దాన్ని ఇక్కడ రాసాము. ఓకే జావా స్పేస్ ఎక్సెప్ట్ టూ అని తర్వాత ఏమి వచ్చింది ఇక్కడ మనకి, ఇది అవుట్ ఆఫ్ బౌండ్ ఉంది కదా, ఏ అనేది ఇక్కడ 5 ఉంటే దీనికన్నా 6 అనే రేంజ్ ఇచ్చాము. కానీ ఇక్కడ ఏమైంది, కానీ ఇది ఏంటి అవుట్ ఆఫ్ బౌండ్ కదా, అందుకని మనకి ఏమై ఎక్కడ అయింది, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ అనే ఎక్సెప్షన్ ఎక్కడ అయ్యింది. ఓకేనా గాయస్. సో ఇక్కడ మనకి ఏమైంది, జావా డాట్ లాంగ్ డాట్ అరే ఆఫ్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ అని 6 అనే వచ్చింది. చూడండి ఇక్కడ 6 అనేది అవుట్ ఆఫ్ బౌండే ఉంది కదా, సో అందుకని ఎక్సెప్షన్ ఈజ్ హ్యాండిల్డ్ అంటే జస్ట్ మనం ఇక్కడ జస్ట్ ఇక్కడ రాసాం చూడండి, ఎక్సెప్షన్ ఈజ్ హ్యాండిల్డ్ అని, ఆ ఎక్సెప్షన్ హ్యాండిల్ అనేది ఇక్కడ ప్రింట్ అయింది అంతే. థ్యాంక్ యూ గైస్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ ప్రోగ్రామ్ అనేది. లైక్ ఇంకా 1-1లో అయినా 1-2లో అయినా 2-1లో అయినా ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే తొందరగా క్లియర్ చేసుకుని, నా ఛానల్లో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. 1-1, 1-2, 2-1లో ఉన్న సబ్జెక్ట్స్ మొత్తం అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా. లైక్ ఇంకా 1-1, 1-2లో పీడిఎఫ్స్ సేల్ చేస్తున్నాయి. ఇప్పుడు 2-1, 2-2 పీడిఎఫ్స్ కూడా నేను తొందరగా అప్లోడ్ చేస్తాను, దాని కాస్ట్ కూడా ఎంతో చెప్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.